తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాట పట్టారు. కామారెడ్డిపట్నంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి వరి ధాన్యానికి క్వింటాల్కి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తారని చెప్పి ఇప్పుడు మాట మార్చి కేవలం సన్నవరి ధాన్యం పంటకే ఇస్తామనడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని గోవర్ధన్ మండిపడ్డారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ ఏరియాలో తిరుగుతూ మేము 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న చేస్తామని ముఖ్యమంత్రి మాట మార్చి 15 ఆగస్టు వరకు చేస్తామని చెప్పడం, అదేవిధంగా దొడ్డు ఓడ్లకు సన్న ఓడ్లని ఏది భేదం లేకుండా మేనిఫెస్టోలో వరి ధాన్యానికి మొక్కజొన్నకు కింటాలకు 500 రూపాయలు మేము బోనస్ చెల్లిస్తామని చెప్పిండు. ఇలా పార్లమెంట్ ఎన్నికలైన మరుసటి రోజే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దొడ్డు ఓడ్లకు ఇవ్వం మేము 500 బోనస్ కేవలం సన్నబుద్ధి ఓడ్లకే ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు. కాంగ్రెస్ మొదటి నుంచి ఈ దేశ చరిత్రలో చూస్తే కాంగ్రెస్ 55 ఏళ్ళు పాలనలో రైతులను మోసం పేదలను మోసం చేసిన ప్రభుత్వం, మరొకసారి కాంగ్రెస్ నిజస్వరూపం ఇలా ముఖ్యమంత్రి నిజస్వరూపం బట్టబయలైంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు కలిసి ఇవాళ ఉద్యమం చేపడుతూ ఉన్నాం. దొడ్డు ఓడ్లకు 5